హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇన్ కేస్ మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే, నా పేరు వినోలే సంజీవ్. నా యూట్యూబ్ ఛానల్ ఏమో వచ్చేసి శాన్విన్స్ ర్యాండమ్ బ్లాగ్స్. అంటే నేను అన్ని ర్యాండమ్గా వీడియోస్ చేస్తూ ఉంటాను. సో నా ఛానల్ ఏమి ఇంట్లో సెట్ చేసుకున్నాను అనమాట. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అండ్ ఈరోజు ఏంటంటే, అవునండి, టైటిల్ చూసుంటారు కదా, నా ఫోన్ నన్ను మోసం చేసింది. మోసం కాదు చెప్పాలంటే, లైక్ నా ఫోన్ వల్ల నేను కొంచెం లాస్ అయ్యాను. ఏంటంటే నా ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వలేదు. కింద డిస్క్రిప్షన్, ఐ మీన్ లైక్ కింద సబ్స్క్రైబర్ చూస్తే వెరీ లెస్ మెంబర్సే ఉంటారు. కానీ ఏంటంటే నాకు ఒక పెద్ద కొలాబరేషన్ అయితే వచ్చిందనమాట. అది మాత్రం నిజం. నేను ఖచ్చితంగా ఇక్కడ స్క్రీన్ షాట్ అనేది ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. అది ఆ కొలాబరేషన్ వచ్చేసి, ఇన్ కేస్ మీరు కనుక టమాటా మీడియా అనే మీడియాని కనుక ఫాలో అవుతుంటే వాళ్ళది ఎంత పెద్దదో మీకే తెలుసు. చాలా మందిని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. సో అసలు నాకైతే ఆ మెయిల్ వచ్చేసరికి ఐ వాజ్ రియలీ లైక్ షాక్డ్ అనమాట. టమాటా మీడియా వాంట్స్ టు కొలాబరేట్ విత్ యూ అనేసరికి నాకు అసలు అబ్బా ఏంటేటో ఊహించేసుకున్నాను. కానీ ఈ ఫోన్ వల్ల నాకు అది కూడా పోయింది. అవునండి, ఇప్పుడు ఈ వీడియో షూట్ చేస్తున్న ఫోనే అది. ఏమైంది అంటే, యాక్చువల్లీ అలా మెసేజ్ వచ్చింది అనమాట, నాకు మెయిల్ వచ్చింది. సో నేను ఓపెన్ చేసి మొత్తం చూశాను. ఓకే, అది నా ఛానల్కేనా అని చెప్పేసి నేను మళ్ళీ చూశాను. ఎస్, అది నా ఛానల్కే. వాళ్ళు శాన్విన్స్ ర్యాండమ్ అని చెప్పేసి మళ్ళీ బ్రాకెట్లో నా వీడియో లింక్, ఐ మీన్ లైక్ నా ఛానల్ లింక్ కూడా పోస్ట్ చేశారు. సో వాంటెడ్ టు కొలాబరేట్ విత్ యూ అది అని చెప్పేసి పోస్ట్ చేశారనమాట. నేను ఎస్ ఐఎమ్ రెడీ, ఐ క్యాన్ కొలాబరేట్ విత్ యూ అని చెప్పేసి నేను ఒక రిప్లై పంపించాను. అయితే రిప్లై పంపిస్తే ఒక 2 డేస్ తర్వాత నాకు కాల్ వచ్చింది అనమాట. అంటే నేను పంపించింది వీకెండ్ ఐ థింక్. సో వీక్ డేస్లో నాకు మళ్ళీ కాల్ వచ్చిందనమాట. ఒక లేడీ కాల్ చేసింది. అంటే మ్యాటర్ ఏంటంటే, ఆమె కొలాబరేషన్ దేనికోసం అడిగిందంటే, యూట్యూబ్ గురించి కాదు. మీకు షేర్ చాట్ ఐడియా ఉంటుంది కదా, షేర్ చాట్ అండ్ రోపోజో యాప్స్, ఇలా అదే మనం కొంతమంది చాలామంది వాట్సాప్లో అట్లా స్టేటస్ పెట్టుకుంటారు కదా, కింద రోపోజో అని స్నాప్చాట్ అని చెప్పేసి చాలా వస్తూ ఉంటాయి కదా. సో అవి అనమాట, వాటితో కొలాబరేట్ అవ్వమని చెప్పేసి నాకు ఇట్లా మెయిల్ వచ్చిందనమాట. ఏంటంటే లైక్ నేను ఎలాగో వీడియోస్ చేస్తాను కదా, ఆవిడ ఏం చెప్పారు అంటే నాకు క్లియర్గా చెప్తున్నాను. వీడియో లాస్ట్ వరకు స్కిప్ కాకుండా చూడండి. అండ్ ఇది న్యూ యూట్యూబర్స్కి కొంచెం పనికొస్తుంది. అండ్ ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ చేద్దాము, ఖచ్చితంగా సోషల్ మీడియా నుంచి మనీ ఎర్న్ చేద్దాము అనుకున్నారో వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అదేంటంటే ఆవిడ ఇలా చెప్పారనమాట, స్నాప్చాట్ అకౌంట్ ఉందా మీకు అని అడిగారు. ఆహా లేదండి, నాకు అసలు అవేమో అసలు ఐడియా కూడా లేదని చెప్పాను. సో ఆవిడ ఏం చెప్పారంటే, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోండి, ఏ నెంబర్తో అయితే క్రియేట్ చేస్తున్నారో ఆ నెంబర్ మీ దగ్గర ఖచ్చితంగా ఉండాలి అని చెప్పారు. ఇట్స్ ఓకే, నా ఫోన్తోనే క్రియేట్ చేస్తానని చెప్పాను. అంతా బాగానే ఉంది. ఆవిడ ఏం చెప్పారంటే, ఫస్ట్ 3 వీడియోస్ ఉంటాయి కదా, ఫస్ట్ 3 వీడియోస్ అంటే అవి టిక్టాక్ లాగా 1 మినిట్ వీడియో అనమాట. నేను ఎలాగూ హౌస్ వైఫ్ని కాబట్టి ప్రజెంట్ అని ర్యాండమ్గా చేస్తూ ఉంటాను కాబట్టి టిప్స్ కానివ్వండి, ఏదో ఒక 1 మినిట్ వీడియో ఖచ్చితంగా చేయాలి. అండ్ ఆ వీడియోని మనం ఆమెకి షేర్ చేయమని చెప్పారనమాట, ఫస్ట్ 3 వీడియోస్ని షేర్ చేస్తే ఆవిడ ఏం చేస్తారంటే, టమాటా మీడియా వాళ్ళు, ఐ మీన్ లైక్ ఆమె టమాటా మీడియా నుంచి చేసింది కాబట్టి ఆ మీడియా వాళ్ళు ఏం చేస్తారంటే, ఆ షేర్ చాట్ వాళ్ళకి ఆ కంపెనీకి సెండ్ చేస్తారనమాట. వాళ్ళు నా అకౌంట్ని ఆథరైజ్ చేస్తారు, ఐ మీన్ లైక్ నాది అఫీషియల్ చేస్తారనమాట అకౌంట్. అప్పుడు ఏం జరుగుతుందంటే, నా అకౌంట్లో వీడియోస్ వ్యూస్ వస్తాయి కదా, ఆ వ్యూస్ని బట్టి నాకు మనీ వస్తుంది అనమాట. మంత్లీ సమ్ వీక్లీ లైక్ 500 అలా సంపాదించుకోవచ్చు, ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు అని చెప్పి చెప్పారనమాట. ఐ మీన్ లైక్ నాకు అలా చెప్పలేదు, జస్ట్ జనరల్గా చెప్పారనమాట. వీక్లీ 500 to 1000 అన్న సంపాదించుకోవచ్చు, లైక్ మీరు చేసే కంటెంట్ని బట్టి కానివ్వండి, ఆ వ్యూస్ని బట్టి కానివ్వండి, మీకు మనీ వస్తుంది అని చెప్పారనమాట. మొత్తం చెప్పేసి నాకేం చెప్పారంటే, లాస్ట్లో మనము ఆ యాప్లో ఉన్న కెమెరాతోనే షూట్ చేయాలి అని చెప్పారనమాట. ఓకే అని చెప్పాను, అయిపోయింది. అది ఎంత పెద్ద మ్యాటరింగ్ కాదు, 1 మినిట్ వీడియో అంటే 1 మినిట్ టిప్ చాలా ఉంటాయి, టిప్స్ అనేవి చెప్పొచ్చు అనుకున్నాను. లాస్ట్లో అయిపోయినాక నాకు ఎందుకో డౌట్ వచ్చింది. నేను అడిగాను అనమాట, లైక్ యాపిల్ ఫోన్కి ఇది యాక్సెస్ ఉందా, ఐ మీన్ లైక్ యాపిల్ ఫోన్లో సాఫ్ట్వేర్ సపరేట్ ఉంటుంది అనమాట, ప్రాపర్ మొత్తం కంప్లీట్గా సపరేట్ ఉంటుంది. అండ్ నాది వచ్చేసి యాపిల్ ఫోన్ అనమాట, ఐఫోన్. ఇందులో iOS అనే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, మిగతా స్మార్ట్ ఫోన్స్ అన్నిటికీ వచ్చేసి ఆండ్రాయిడ్ ఉంటుంది అనమాట, నా దానికి ఆండ్రాయిడ్ కాదు. సో నేను అడిగాను అనమాట, iOS సపోర్ట్ చేస్తుందా అని అడిగాను. అయితే ఆవిడ
అమ్మ మంచి పని చేశారు మీరు ముందే చెప్పి అయినా నేను ఒకసారి కనుక్కుంటా అని చెప్పారు. బట్ తర్వాత చెప్పారు అనమాట, లేదండి అసలు ఐఓఎస్లో రాదు కూడా అనుకుంటా అంటే, నేను ఒకసారి డౌన్లోడ్ చేస్తే వచ్చింది షేర్ చాట్ అనేది వచ్చింది అనమాట. సో నేను టక టక 3 వీడియోస్ షూట్ చేసేసి పంపించేశాను అనమాట. అసలు ఏం జరిగిందో తెలుసా, అసలు నేను అక్కడ వీడియోస్ తీసినట్టు కూడా కనిపించలేదంట. అంటే అసలు ఐఫోన్ అసలు దానికి సపోర్ట్ చేయలేదు, నా ఫోన్ నన్ను ముంచేసింది అనిపించింది. తర్వాత మా మమ్మీ ఫోన్లో నేను సేమ్ నెంబర్తో యాక్సెస్ చేసి అందులో మళ్ళీ పంపించాను. బట్ తర్వాత ఆవిడ ఏంటో నాకు మళ్ళీ కాంటాక్ట్ అవ్వలేదు. అంటే నేను ఆమెకు షేర్ చేయలేదు, ఆమె డైరెక్ట్గా షేర్ చేసుకునిది. బట్ ఎందుకు అవ్వలేదో, మేబీ ఫస్ట్ 3 వీడియోస్ అయిపోయినాయి కదా, ఇవి నెక్స్ట్ వీడియోస్ కింద వచ్చేసినాయేమో. అంటే లైక్ నేను యాపిల్ ఫోన్ నుంచి చేసినవి ఆ యాప్తో చేసినట్టు కనిపించలేదంట, అందుకని పోయిందేమో నాకు తెలియదు. సరే అనిపించింది. అండ్ ఇంకొక రోపోజో యాప్ ఏంటంటే, వాళ్ళకే వాళ్ళే నా పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారనమాట. చేసి నా యూట్యూబ్లో వీడియోస్ వస్తాయి కదా, ఆ వీడియోస్లో 1 మినిట్ ఏదో ఒక మంచి కంటెంట్ ఉన్న ఒక మంచి టాపిక్ దొరికే టైంలో ఆ వీడియో 1 మినిట్ వీడియో తీసుకెళ్ళి అక్కడ పోస్ట్ చేస్తారనమాట. మనకి అది అసలు సంబంధమే లేదు, పోస్ట్ చేసి అక్కడ వీడియోస్ వ్యూస్ వస్తాయి కదా, దాని కింద మన వీడియో లింక్ ఇస్తారనమాట. ఇన్ కేస్ అక్కడ కనుక మనం చూస్తే, ఐ మీన్ లైక్ మిగతా జనాలు చూస్తారు కదా, చూసి కంటెంట్ నచ్చితే కనుక కింద వీడియో లింక్ ఓపెన్ చేస్తారు కాబట్టి మనకి అది మనకి బెనిఫిట్ అవుతుంది. ముందైతే ఆవిడేం చెప్పారంటే, ముందు షేర్ చాట్ పని అయిపోయినాక అది చేద్దాంలే అని చెప్పారు. బట్ నాది షేర్ చాట్ దగ్గర ఆగిపోయింది. సో అలా జరిగిందనమాట. మేబీ అది నా బ్యాడ్ లక్ అవ్వచ్చు, నా గుడ్ లక్ అవ్వచ్చు, నాకు తెలియదు. అండ్ నాకైతే ఆ చిన్న మెసేజ్కి నాకు చాలా డౌట్స్ వచ్చినాయి అనమాట. నేను చాలా సార్లు డౌట్ అడుగుతూ ఉన్నాను. సో ఫైనల్గా అయితే అలా అయిందనమాట, నా ఫోన్ అయితే నన్ను ముంచేసిందని చెప్పచ్చు. ముంచేసిందనే కాదు, ఇట్స్ ఓకే. చెప్పాలంటే ఆ యాప్తో నేను సంపాదించుకునే నా 1 మంత్ బ్యాలెన్స్ కూడా పనికిరాదు, ఐ మీన్ జనరల్గా చెప్పాలంటే. బట్ ఎనీహో నేను సంపాదించుకునేది అయితే ఆగిపోయింది అనిపించింది. మమ్మీ ఫోన్లో అది అలాగే ఉంది, తీసేయాలి. సో ఇది అనమాట జరిగింది. నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నాను అంటే, నా ఫోన్ నాకు లాస్ వచ్చిందని చెప్పడానికి కాదు. యాక్చువల్లీ ఏంటంటే, మీరు కనుక ఇంట్రెస్టెడ్గా ఉంటే ఆండ్రాయిడ్ ఫోన్స్ ఉంటే మీకు, ఇది నాకు మళ్ళీ ఎవరు కొలాబరేషన్ కాదు, ఇది నా ఓన్గా నేను మీకు సలహా ఇస్తున్నాను. ఖాళీగా ఇంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే, షేర్ చాట్ అనే యాప్ ఉంటుంది కదా, అది డౌన్లోడ్ చేసుకొని మీ అకౌంట్ క్రియేట్ చేసుకొని అక్కడ ఆల్రెడీ నేను వేరేగా చూసాను అనమాట, బికమ్ ఏ మెంబర్ సంథింగ్ ఏదో ఉంది దానిలో. మీరు ఫస్ట్ 3 వీడియోస్ ఆ క్యామ్ ఐ మీన్ లైక్ ఆ యాప్కు ఉండే కెమెరాతోనే వీడియో షూట్ చేసి మీరు పోస్ట్ చేయాలన్నమాట. పోస్ట్ చేస్తే ఏం జరుగుతుందంటే, ఐ మీన్ లైక్ ఆ 3 వచ్చేసి ఆ కంపెనీకి మీరు సెండ్ చేసేస్తే వాళ్ళు మనది ఆథరైజ్ చేస్తారనమాట అకౌంట్. అప్పుడు మనకి వ్యూస్కి మనీ వస్తాయి అనమాట. సో ఇన్ కేస్ మీకు ఇది కనుక ఐడియా నచ్చితే ఫాలో అయిపోండి, షేర్ చాట్ డౌన్లోడ్ చేసుకోండి, నన్ను మాత్రం లింక్ చేయడం మర్చిపోకండి. అక్కడ ట్యాంక్ మీ లేటర్, మీరు వెళ్ళి ముందైతే ఆ పని చేసుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. నాకు కోల్డ్ ఉన్నా కానీ మీరు నన్ను భరించినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్. సో ఇదండి వాటి వీడియో, నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్ అనిపిస్తే ఫాలో అయిపోండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఎలా ఉంది అనేది ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి, అలాగే దాని పక్కన బెల్ ఐకాన్ని మాత్రం ఒకసారి అలర్ట్ చేయండి. థ్యాంక్ యూ, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్, టేక్ కేర్.